రాష్ట్రంలో ఇసుక కొరతపై సీఎం జగన్ దృష్టి సారించారు. అవసరమైతే కొత్త ర్యాంపులు తెరిచి ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఇస్తున్న గుడ్లలో నాణ్యత లోపించడాన్ని సీఎం ప్రశ్నించారు. స్పందన కార్యక్రమం జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని అధికారులతో అన్నారు. సమస్యల పరిష్కారంలో అంకితభావం చూపుతున్నందుకే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. కలెక్టర్లు ఈ విషయం సీరియస్ గా పరిగణిస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. కలెక్టర్లు పూర్తి స్థాయిలో ధ్యాస పెడితే సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని సీఎం జగన్ అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఎంఆర్ఓ, ఎంపీడీఓ సీరియస్గానే తీసుకుంటున్నారనే అనుకుంటున్నారని జగన్ అన్నారు. ఎక్కడైనా అధికారులు పట్టించుకోకపోతే కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. మండలాల్లో ఎక్కడా అవినీతి లేకుండా చూడాలని, ప్రజలు సంతృప్తిగా ఉండటమే తమకు ముఖ్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని, అవినీతి చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మరోసారి సీఎం స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఇసుక లభ్యతపై సీఎం ఆరా తీశారు. సెప్టెంబర్ నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంటాయని, ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలన్నారు. అవసరమైతే కొత్త ర్యాంపులు తెరవాలని, ర్యాంపుల సంఖ్య పెంచాలన్నారు. అదే సమయంలో అవినీతి లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. మధ్యాహ్న భోజనం క్వాలిటీ ధరపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ పథకానికి సరైన సమయంలో డబ్బులు ఇవ్వాలని, ఖచ్చితంగా చెల్లింపులు జరగాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెడుతుందని అధికారులకు తెలిపారు. ఫుడ్ నాణ్యత బాగోలేదని తన దృష్టికి వస్తుందని సీఎం అన్నారు. మధ్యాహ్న భోజనం బాధ్యతలు కలెక్టర్లకే అప్పగిస్తున్నట్లు జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్ని వసతులు ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో కనీసం 100,000 మంది పరీక్షలు రాస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు వైఎస్ జగన్. ప్రతి వారం నిర్వహించే స్పందన కార్యక్రమంపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తామని, ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించారా అధికారులు చూడాలని సీఎం జగన్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు.